జోకర్ లా బాండ్ బాండ్ క్యూట్ ఉంది బంగారం బంగారమట నువ్వు ఫోన్ చేస్తావని వెయిట్ చేస్తా ఇది ఏందా ఫోటో ఉంటే అది ఏదో తేడాగా ఉందండి వెల్కమ్ టు వా వైష్ణవి. ఇదెంతబ్బా వైష్ణవి ఛానల్లో నేనున్నాను అనుకుంటున్నారు కదా. ఏం లేదు, ఈరోజు అక్కకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు షూట్ లేదు, కాకపోతే అక్కకు షూట్లో ఉంది, అందుకని మనమే షూటింగ్కి వెళ్ళిపోదాము. ముందు వెళ్ళాలంటే లొకేషన్ తెలియాలి కదా, అక్క కాల్ చేస్తాను, కాల్ చేసి లొకేషన్ కనుక్కొని అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాము. వైషు ఎక్కడ? ఎంత టైం పడుతుంది ఇంకా నీకు? బయలుదేరుతున్నావా? చెప్పు. ఏం లేదు, ఈరోజు దూరం ఉన్నావు కదా, లొకేషన్ ఏమన్నా టైం పడుతుందేమో రావడానికి అని అడిగాను. ఏం లేదులే, తొందరగా చెప్పు. ఏం లేదు, ఏం లేదురా. సర్లే, నువ్వు స్టార్ట్ అయ్యిరా. ఏమవుతుంది, ఏం లేదు. ఓకే, అమ్మ బాబాయ్, బిస్కెట్ వద్దనుకున్నా. కాకపోతే మంచి విషయం ఏంటంటే షూట్ తొందరగా అయిపోయింది, ఎందుకంటే లేకపోతే లొకేషన్ అడిగితే ఎందుకు ఏంటి అన్నీ అడుగుతుంది. షూట్ తొందరగా అయిపోయింది కాబట్టి వచ్చేస్తుంది. సర్ప్రైజ్ ప్లాన్ చేసేద్దాం, అంతలోపు చిన్న చిన్న డెకరేషన్ చేసేసుకుందాం. పదండి. ఏం లేదు, ఒక చిన్నది అంతే. చిన్నది ఏంటి? టేబుల్ ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఎక్కడ ఉంది టేబుల్? చాలా షార్ప్. ఎందుకు? కంగ్రాచులేషన్స్, 100K వచ్చినందుకు. ఇలా ప్లాన్ చేసావా? అవును, సర్ప్రైజ్ అంటే ఇలాగే ప్లాన్ చేసేది. యాక్చువల్లీ నేను అందరి కోసం వేరేలా చేద్దాం అనుకున్నా, నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్. ఇంకా నయం, ఇది బాగుంది. షూట్ లో ఉంటే సరే, షూట్ కి తీసుకెళ్దాం కదా అనుకుని నేను ప్లాన్ చేసుకున్నా. షూట్ కా? ఏదో ఒక మంచి జరిగింది. సో షూట్ క్యాన్సిల్ అయిందని ఇక్కడికి వచ్చేసాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ మీ అందరికి కూడా. యాక్చువల్లీ ఇది ఎప్పుడో చేయాల్సింది, చాలా డిలే అయింది. ఎందుకంటే నా షూట్స్ లో నేను బిజీ ఉన్నాను, చేద్దాం 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 అనుకునేసరికి ఆ టైం క్రాస్ అయిపోయింది. క్రాస్ అయిపోవడం వల్ల అటు ఇటు కాకుండా చేయడం ఎందుకు, ఒక పాయింట్ తర్వాత చేద్దామని నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యా. బట్ నా మైండ్లో ఫిక్స్ అయింది తన మైండ్కి ఇక పాపం కనెక్ట్ అవ్వలే, తను చెప్పకుండా ఇలా రెడీ చేసి వచ్చింది. ఒక నిమిషం నేను చూస్తాను. బాగానే చేసావు పిల్ల. ఏదో మీ అంత కాదు, కాకపోతే ఏదో 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 చేసింది అని అంటుందే కానీ బాగానే చేసింది. అందుకే చెల్లెలు నమ్మకూడదు. నమ్మకూడదు? సరే ఓకే, ఏదో ఏదో చెప్పింది సరే, ఇందని చేయదు. నాకు వస్తున్నప్పుడు అంతా ఫోన్ చేసి కంగారు కంగారు పట్టేసి, అంటే ఏదో అవుతున్నట్టు బిల్డప్ చేసింది. నేను టెన్షన్ పడ్డా, ఇంకా ఏమవుతుంది, ఏం ఎందుకు ఇలా మాట్లాడింది, ఇంట్లో ఏం జరుగుతుంది అని భయపడ్డా. ఇది జరుగుతుంది లాస్ట్ అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బాగుంది కేక్ యాక్చువల్లీ. చెప్పు ఇంకా ఇప్పుడు ఏం చేయాలో నువ్వే. ఇంకేముంది, కేక్ కట్ చేయడమే, క్యాండిల్ ఇచ్చి. ఏం కాదు కాదు, మన ఇద్దరమే ఉన్నాం. వీళ్ళిద్దరు బని మా లేరా? ఉన్నారు ఉన్నారు. ఇప్పుడు ఏంటి పిలిచా? ఏ కేక్ కట్ చేద్దాం అని అంటుంది ఎదురుగా, కొంచెం కంపెనీ ఇస్తామని పిలిచాను. అంటే మీ అంతట మీరే తెచ్చుకొని, మీకు మీరే కట్ చేసుకొని, మీకు మీరే సెలబ్రేషన్స్ చేసుకోండి. నాకు చెప్పను కూడా చెప్పరా? సర్ప్రైజ్ సర్ప్రైజే కదా. నాకు కానీ వాడికి ఏం సర్ప్రైజ్ ఉంది పాపం, వాడితో హెల్ప్ నువ్వు అంటే ఇదంతా ఒకదానివే చేసావా? వాడు హెల్ప్ కూడా తీసుకోలేదా కనీసం? లేదు, సర్ప్రైజ్ అని అనుకున్నప్పుడు సర్ప్రైజ్ లాగే ఉంటుంది కదా అది.
అప్పుడు వాడు అలిగాడు మళ్ళీ నాకు ఇది ఒక పిచ్చి బాండి అలా అలిగా నాకేం తెలుసు నేను నేను షూటింగ్ నుంచే షూటింగ్కే వద్దాం అనుకున్నాను కాదు దుర్గా నీకు అసలు నువ్వు అలుగుతావు వాడు కూడా అలాగే ఇదిగో కంగ్రాచులేషన్స్ అదే నా సెలబ్రేషన్స్ చేసేది నేను చేయమా ఇదేంటి సెలబ్రేషన్స్ అనరు సార్ నాకు షాక్ లు అంటారు సార్ ఏ బాగుంది క్రియేటివ్ గా యూట్యూబ్ థంబ్నెయిల్ 100k సో మొత్తానికి హ్యాపీ హ్యాపీగా హ్యాపీ ఫ్యామిలీ ఈ కేక్స్ మాకు మాత్రమే కాదు ఇన్ని ఉన్నాయి మీ అందరికి కూడా 100k పీపుల్ లేకపోతే అందరికి వచ్చివ్వలేను కాబట్టి వీడియోలోనే చూసి నన్ను బ్లెస్ చేయండి మీరు కూడా షేర్ చేసుకోండి కేక్ ప్లీజ్ సో కేక్స్ పెట్టాక ఇంకా ఆగలేకపోతున్నా స్టార్ట్ చేద్దాం ఓకే దేర్ వి గో మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా 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 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో చేసుకోవాలని మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు కదా సో కేక్స్ ముందు పెట్టాక ఇలాగే ఉండకూడదు వెయిట్ చేయించకూడదు వాటిని రండి కమ్ ఇది మీ అందరు కూడా కట్ చేస్తున్నట్టే సో ఫస్ట్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సో దీన్ని ఇప్పుడు శుభకార్యానికి ముందు నోరు తీపి చేసుకోవాలి ఇది మరీ బాగుంది ఎవరి దివాలి కాదు పక్కన నోరు తీపి చేయాలి ఎందుకు షూట్ క్యాన్సిల్ చేశారు నాకు షూట్ ఉన్నా షూట్ కొచ్చి పూసేవాడి అసలు నేను కేక్ ఎవరు తెమ్మన్నారు చెప్పు కాదు కేక్ లో సాల్ట్ ఏమైనా తక్కువైందా నన్ను లాగానే ఉండనివ్వండి ఇంకొక వైష్ణవిని తప్పించొద్దు మీకే మంచిది కాదు కేక్ ఫేస్ కి మంచిది అంట అడగలేదు సార్ కేక్ కటింగ్ మాత్రమే ఫేషియల్ అలా చేయరు నేను చూపినా ఇలా చేస్తా మమ్మీ వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు మరి ఫేషియల్ అంటారు ఏంటి నాకు అర్థం కాదు బాగానే ఉందంతా నాకేదో మిస్ అవుతుంది యాక్చువల్లీ నేను ప్రతిసారి మా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు అడిగింది చేస్తూ ఉంటా కొంచెం జోకర్లా బాగుంటుంది బాగా క్యూట్ ఉంది జోకర్ లాగా క్యూట్ గా మరి చెప్పు చెప్పు ఏదో చెప్తున్నా ఇన్ని చేసింది కాబట్టి ఏదో ఏం అనలేకపోతున్నా తర్వాత చూసుకుంటా లేకుంటే నీకు ఉంటుంది నేను దొరకాలి కదా చూసుకుందాం సినిమా డైలాగులు కాదమ్మా సరే ఆ టిష్యూ తీసుకో ఇది కట్ చేయాలిగా ఇప్పుడు ఎలాగో భయపడతాను నిజంగానే చూసా ఇదంతా లైవ్ లోనే చేయాలా ఎవరు ఇస్తారు ముందే మేకప్ లేదు నువ్వేమో మేకప్ కూడా వేసుకొని రెడీగా ఉన్నావు వీడేమో స్మార్ట్ గా రెడీ అయి ఉన్నా నేను మాత్రం పిచ్చిదంగా టైర్డ్ ఫేస్ తోటి వచ్చాను దానికి తోటి బంపర్ ఆఫర్ నాకు మనం ఎప్పుడు స్మార్ట్ ప్లీజ్ నాకు అర్థం అవుతుంది ఇక్కడ కాలుతున్న వాళ్ళు సెలబ్రేషన్ అనేది అంతా చేస్తున్నారు కదా అన్న ఫీలింగ్ ఉంది కరువు తీయడానికి చేస్తున్నారు కదా నిజం చెప్పు లేదు లేదు ఇంకొంచెం కేక్ పూసుంటే హారర్ మూవీలో తీసేయచ్చు యాక్చువల్లీ చిన్నపిల్లల్ని భయపెట్టేసి తెలుసా భయపెట్టి ఫుడ్ ఏదో తినిపించు ఇది మాత్రం ఉంచు అది మాత్రం జోకర్ బాగుంది జోకర్ బాగుంది ఇంకో టిష్యూ ఇవ్వో పోతావు కదా అబ్బా నాకు ఇది నచ్చలేదు నేను కేక్ అంతా తీసుకెళ్ళిపోయి నాకు అసలు నచ్చలేదు ఆల్ ది బెస్ట్ జోకర్ లాగా బాగుంది మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా వరకు మేము సెలబ్రేషన్ చేసుకున్నాం మరి మీకోసం ఏం చేయాలి ఒక ఐడియా వచ్చింది చాలా రోజుల నుంచి అక్క రిప్లై ఇవ్వు అక్క రిప్లై ఇవ్వు అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు మేము ముగ్గురం కలిసి మీకు రిప్లై ఇస్తామన్నమాట మా స్టైల్లో నా ఫోన్ ఇది ఎస్ సో ఇప్పుడు మీ కమెంట్స్కి మా రిప్లై మామూలుగా ఉండదు సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి ఫ్రమ్ నాకు ఇక్కడ కనిపించినవి చదువుతున్నా మళ్ళీ నా కమెంట్ చదవలేదక్క అని మీరు ఫీల్ అవ్వదు ఈసారి నుంచి ఈ వీడియోకి మాత్రం డెఫినెట్గా నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్తున్నాను మళ్ళీ నన్ను అనొద్దు ద ఫస్ట్ కమెంట్ ఈజ్ ఫ్రమ్ లావణ్య
UDARI దాన్ని ఎలా స్పెల్ చేస్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. సో అక్క ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సూపర్ అక్క, యువర్ సెలెక్షన్ సూపర్, థ్యాంక్ యూ. ఫ్రమ్ సందీప్ కావ్య, ఇప్పుడు సాయి గేమర్స్ అట మీ బ్యాచ్ అనుకుంటా, మీకు ఇల్లు ఉంటే అందులో ఉండండి, ఇలా హోమ్ టూర్ అని చెయ్యొద్దా? ప్రతి ఒక్కరు హోమ్ టూర్ అని బిల్డప్ ఇవ్వడమే లాక్డౌన్ లో పని బాగాలేదు. లాక్డౌన్ లో పని పాటి ఎవరికి మీకుందా చెప్పండి. జస్ట్ కిడింగ్. ఓకే, ఫ్రమ్ సాయి గేమర్స్ నాకు తెలిసి పక్క ఎవడు అయి ఉంటాడు, పక్క వీళ్ళ బ్యాచే. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బంగారం బంగారం అట, నువ్వు ఫోన్ చేస్తావని వెయిట్ చేస్తా. సరిపోయింది, నేను ఫోన్ చేస్తా. ఓ, ఐడియా బంగారం బంగారం బంగారం, నువ్వు ఫోన్ చేస్తావని వెయిట్ చేస్తా. డెఫినెట్ గా ఫోన్ చేయడానికి ట్రై చేస్తా, కానీ నంబర్స్ మీది నా దగ్గర లేదు, నాది మీ దగ్గర లేదు, ఇలాగే ట్రై చేస్తూనే ఉందా. ఒక్క సేమ్ బంగారం బంగారం బంగారం, మీ కోసం వెయిట్ చేస్తాను. ఎన్ని మెసేజెస్ అమ్మా, నాకు ఈ హెల్ప్ చెయ్యి ప్లీజ్ అక్క, నాకు ఆ హెల్ప్ చేస్తే రుణపడి ఉంటాం. పెద్ద స్కెచ్. ఓకే, నెక్స్ట్ జ్యోతి సత్య గారు, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి. అక్క 3D వాల్పేపర్ లేదా నిన్ను దుర్గా అక్కది ఇది అయిందా ఫోటో ఉంటే అది ఏదో తేడాగా ఉందండి. అక్క 3D వాల్ పేపర్ లేదా నీది దుర్గా అక్కది ఏదైనా ఫోటో ఉంటే అది చేయించుకొని ఆ వాల్ పేపర్ ని నీ బెడ్రూమ్ లో చేసుకో అక్క. నైస్ ఐడియా. ఐ థింక్ ఎక్స్పెక్టింగ్ హార్ట్ given, I think so, the idea is the best. Thank you so much, Prasanth garu. Thank you. Next, Lakshmi Jagruti. Akka, meeru serious chestaru kada, meeku per month kisi salary isithara leda, per day isithara, yanti isitharu. Sorry, Lakshmi Jagruti, I'm so sorry. Naaku ilaagi chadavadam vachu, ninna chadavadam mistake em ankovaddu. Adi ప్రైవేట్ ఏదో సామెత ఉంది, ఏంటది అడగకూడదండి, ఆ సామెత మీరే చేసుకోండి. కెంగారి గోవిందప్ప, బ్యూటిఫుల్ స్మైల్, థ్యాంక్ యూ. చక్క ఉప్పాల, అక్క మీరు డైటింగ్ చేస్తారా ప్లీజ్ రిప్లై. డైటింగ్ డైటింగ్ అని చెప్తుంది, మేమిద్దరం డైటింగ్ చేద్దాం అనుకుంటాం. సాయంత్రం కల్లా క్రీమ్ స్టోన్ బుక్ చేసుకున్నాం. కేక్స్ ఏదంటే తినాలనుంది, నోరేం బాగా అదే సడన్ గా అప్పటికప్పుడు ఏదో అయిపోయింది కదా, నోరేం బాగాలేదు. వీడికేమో తల్లేపు వచ్చి, సారీ నాకేమో తల్లేపు వచ్చింది, వీడికేమో కడుపులో నొప్పి వచ్చింది, దాని తర్వాత నాకేమో ఏదో అయిపోతే సో డైటింగ్ కాస్త బిస్కెట్ అవుతుంది. నెక్స్ట్ అక్క త్వరగా వీడియో పెట్టండి, పెడుతున్నానండి. మళ్ళీ ఆవిడే సాఫ్ట ఉప్పాల, ఈ సీరియల్లో మీ కాస్ట్యూమ్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తారా, మీరే సెలెక్ట్ చేసుకుంటారా ప్లీజ్ రిప్లై. ఓకే, వాట్ ఎవర్, నాకు ఎంఎంఈ అనేది నాకు అర్థం కాలేదు, బట్ నా సీరియల్లో వచ్చేసి నేను చేసే ప్రతి సీరియల్లో ఒక క్యారెక్టర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ హాఫ్ శారీ అవ్వనివ్వండి, లేకపోతే శారీ అవ్వనివ్వండి, లేకపోతే డ్రెస్సెస్ అవ్వనివ్వండి, వాళ్ళు ప్యాటర్న్ చెప్తారంటే క్యారెక్టర్కి తగ్గట్టు కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ మేము ఓన్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో తను క్రియేట్ చేసుకుంటే నేను చేస్తాను, వీళ్ళు మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్తాడు. వద్దులే. సో నెక్స్ట్ వచ్చేసి భక్తి సమాచారం, ఇంత మంచి టైటిల్, వాళ్ళ అకౌంట్ నేమ్ అండి అది. షూటింగ్ అయిపోతే స్కూల్ పిల్లలాగా భలే హ్యాపీగా అవుతున్నారు, అంటే ఇప్పుడు స్కూల్ అయినా సరే రిలీజ్ అయ్యి స్కూల్ బెల్ కొట్టేసిన తర్వాత అందరూ ఎగురుకుంటూ వస్తారు. ఆ ఏజ్ తర్వాత కాలేజ్ అయినా సరే బెల్ కొట్టిన వెంటనే అందరూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగే మీకు ఆఫీస్ ఎలాగో నాకు షూటింగ్ అలా అనమాట, వర్క్ అయిపోయింది అంటే ఇంటికి వెళ్తాము అనే ఎగ్జైట్మెంట్, ఎందుకంటే ఇంటికి వస్తే ఇలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. ప్రతిరోజు ఏదో ఒక రోజు చేసినా ఇంటికి వస్తే అదొక ఫీల్ ఉంటుంది కాబట్టి. కమెంట్స్ అయిపోయాయి, ఇక్కడ నుంచి ఈ వీడియోకి మాత్రం డెఫినెట్ గా స్టార్ట్ చేస్తాను అని వాటికి కూడా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేద్దామండి సెలబ్రేషన్స్, మళ్ళీ మళ్ళీ మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వండి ప్లీజ్. కేక్ వచ్చేవా?
అవును మర్చిపోయాను, అసలు యాక్చువల్లీ నా కేక్ కట్ చేయలేదు కానీ దాని కేక్ మాత్రం కట్ చేసేస్తావా? లేదు ఎంత చిన్నగా ఉంటే మాత్రం ఆమేస్తావా? నాకు అర్థం కాదు. ఇది ఎంత మంచి కేక్ ఇది అమ్మా. అమ్మా అదేంటి అదేంటి ఇదేం సర్ప్రైజ్? ఎందుకో వాడు చేశాడనా? వాడు వేషం చేశాడు, ఇప్పుడు నేను చేస్తానని భయపడ్డాడు పిల్లడు. ఏ నేను బెదిరించాను మా తమ్ముడిని, భయపడ్డాడు వాడు, నాకు భయపడ్డాడు. సరిపోయింది బన్నీ. కేక్ విజయ్, ఈ కేక్ వాళ్ళకి ఇద్దు రా అమ్మ. హలో రామ్. దొంగ వాళ్ళు వాడికి తెలిసిపోయింది. అమ్మారు అంత క్లియర్ గా చెప్తావు ఏంటి నీ? వాడి కేక్ వాడికే తినిపిస్తానే, అలాగే ఉంటుంది. తినిపిస్తాననే కదా. అది వద్దండి, రేపు వస్తాను. రేపు 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 వస్తాను. రేపు వద్దులే విజయ్, ఇదేంటి పడేసావు? నేను ఈ రోజు మాత్రం వాడిని డెఫినెట్ గా వదులు. ఈ కేక్ మొత్తం వాడి పేస్కు ఫేషియల్ చేసేదాకా నేను వాడిని వదలను. ఇది నప్పగా ఆగు, నేను పిలుస్తాను. విజయ్, ఇదేంటి పడేసావు ఇక్కడ? రాడు వాడు, రాడు వాడు విజయ్, వాడు రాడు. సో ఓకే, మీ వాడు రాడు కాబట్టి మేము వెళ్తాము. మేము వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మీకు టాటా బై బై చెప్పాలి. వెళ్ళే ముందు మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రామ్, అదే ఛానల్ పేరు వా వైష్ణవి అంట రామ్. అదే, అవునవును, వా వైష్ణవి.